గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. కరెక్ట్గా నెల రోజుల క్రితం గత నెల 16వ తారీఖున గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత మీ అందరితో ఒకసారి కలవాలి, మీ అందరి తాలూకు సహకారం కోరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది. నిన్ననే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఏ రకంగా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద చేసినటువంటి విమర్శలు మీరందరూ కూడా చూశారు. మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారనేటువంటిది, ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 15వ రోజు, ఈ నేటితో 15వ రోజు ఆయన ఎన్నికల ప్రచారం రోడ్ షోని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు 7-9 జిల్లాలు వారు పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం, ఆయనకు వస్తున్నటువంటి స్పందన, రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం, సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానీకం, ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి, ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది. వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదుటి మీద అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది. అదే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల కింద తగిలింటే కన్ను పోయేది. అయినా మాకు, మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నాకు తెలియక అడుగుతాను. మేమేం గడిచినటువంటి 5 సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా? 2 సంవత్సరాల పాటు కోవిడ్ని ఎదుర్కొన్నప్పటికీ, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, స్పష్టంగా 3 సంవత్సరాల పాటు మాకు సమయం దొరికినప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకొని ముందుకెళ్ళాం. 1వ వారం ఏదైనా ఉన్నా అది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. ఇవన్నీ కూడా చేసినటువంటి క్రమంలో డెఫినెట్గా ప్రజల నుంచి ఆ స్పందన వస్తుంది. రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు దాన్ని ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి? మేము గడిచినటువంటి 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను చేసినటువంటి పనులకి నాకు ఓటేయండి అని చెప్పి నన్ను అడగాలి. లేదు 14 సంవత్సరాల పాటు నేను, నాకు మీరు అవకాశం ఇచ్చారు, ఏమీ చేయలేకపోయాను, పోనీ ఇప్పుడన్నా ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇప్పుడన్నా చేస్తానన్నా చెప్పాలి. ఇవి రెండూ మానేసి నేను ఏదో చేస్తానని చెప్పి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేసి ఆయన మీద జరిగినటువంటి దాడి కూడా ఆయనే చేసుకున్నాడు అనేటువంటి విధంగా మీరు ఏంగా మాట్లాడుతూ ఉన్నారే. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఖండించారు. దేశ ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఖండించారు. మీకు మాత్రం, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అసలు కనీసం సరే సింపతి అనేటువంటిది, దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదు. కానీ తిరిగి నిందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ప్రజా స్పందన వస్తుంది, ప్రజలు వేలాదిగా తరలొస్తున్నప్పుడు మాకేంటి అవసరం? మాకు తెలియక అడుగుతాను. మాకేం అవసరం? మా మీద మేము దాడి చేయించుకోవాల్సినటువంటి అవసరం మాకేముంది? మళ్ళీ నిన్న అంటాడు ఆయన, నా మీద క్లమోర్ మైన్లు పీల్చారు, రాళ్ళు పెద్ద లెక్క అని అంటాడు. నువ్వు చేసినటువంటి పాపాలకి నీకు ఏదన్నా జరిగి ఉంటే ఉండాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన మీద రాళ్ళు విసిరాలి?
కేవలం నీ రాజకీయ కుతంత్రాలు, రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడా ప్రజాస్వామ్యంలో ఉందా? తిరిగి ఆయన మీద ఆయన మళ్ళీ నిన్న గాజువాకలో రాళ్ళేసుకొని మళ్ళీ మేము ఎవరో రాళ్ళేసామని చెప్పి చెప్తున్నాడు. ఎవరో కింద నుంచి ఒక రాయి చూపిస్తా, ఇదంతా ఒక పెద్ద ఏమంటారు షార్ట్ ఫిలిం లాగా తయారు చేస్తూ ఉన్నాడు సిస్టమ్ అంతటినీ. కింద నుండి ఎవడో రాయి చూపిస్తే ఇదిగో నా మీద రాయిస్తలేరని చెప్పి చెప్తున్నాడు. ఈ రకంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మేము ఇన్ని రాజకీయ పార్టీలు కలిసాం రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నామే, ఇన్ని రాజకీయ పార్టీలు కలిసినా మాకు రావాల్సినటువంటి స్పందన రావట్లేదే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టేసరికి ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుంది, ఈ రకంగా ఏదన్నా చేస్తే ఆయన వెనకడుగేస్తాడు, బయటికి రావడం మానేస్తాడు, లేకపోతే ప్రచారానికి రాడు అని చెప్పి అనుకుంటే నీ అమాయకత్వం. ఏం చూస్తున్నావు, 14 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పోరాట పటిమని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు, కోట్లాది మంది, 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకున్నారు, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు తెలుసుకున్నారు, పక్కన ఉన్నటువంటి నీకు తెలియట్లేదు. నీలాంటి వాళ్ళు రాళ్ళిసిరితేనో, లేకపోతే నీలాంటి వాళ్ళు దాడి చేస్తేనో భయపడి ఇంట్లో కూర్చునేటువంటి రకం జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది మీకున్నటువంటి సంస్కృతి. గతంలో అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళిసిరింది ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా. గతంలో మీ మామ ఎన్టీ రామారావు గారు మీద చెప్పులిసింది ఎవరు? నువ్వు కాదా? అదే విజయవాడ నడిబొడ్డిన వంగవీడి మోహన్ రంగని చంపేసింది ఎవరు? నీ పార్టీ కాదా? మీ ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి దశరథ రామయ్య అనుకుంటా ఆయన పేరు, ఆయన్ని చంపేసింది విజయవాడలో. మీకుంది ఈ చరిత్ర అంతా కూడా. నిన్న గాజువాకలో వచ్చి అంటాడు 83లో వచ్చినటువంటి ప్రజాస్పందన ఇప్పుడు కనబడుతుంది గాజువాకలో అంటుంది. 83లో నువ్వు ఎక్కడున్నావు, ఏ పార్టీలో ఉన్నావు? 83లో నువ్వు పార్టీ, నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, నువ్వు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు 83లో ఏ పార్టీ చూసావు? అసలు నీ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో, తర్వాత సరే వాళ్ళు ఆ కూతురిని చేసుకున్నావు, తర్వాత రాజకీయ పరిణామాలు, వెన్నుపోట్లు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి అంశాలు. నీకు ఏ రోజు కూడా ప్రజలు తాలూకా ఆమోదం, ప్రజా బలంతో, ప్రజల తాలూకా మన్ననతో నువ్వు రాజకీయాల్లో రాణించింది ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు లేదు. అయితే 4 పార్టీలతో జతకట్టినప్పుడో, లేదో మీ మీ పార్టీ నాయకుని వెన్నుపోటు పొడిచో నీకు నాయకత్వం వచ్చింది తప్ప, ప్రజల నుంచి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేటువంటి ఆలోచన మానుకుంటే మంచిది. నువ్వు ఇంకా విమర్శించుకోవద్దు, ఆయన మీద ఇంకా మరింత సింపతి పెరు, నీ పడాల్సిన 10 ఓట్లు కూడా పడడం మానేస్తాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్, నిన్న కూడా మేము వ్యతిరేకం, ఈరోజు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకం, రేపు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకం. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీతో జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు దాని గురించి? నిన్న అంటాడు మా భర్తను గెలిపించండి, మా శాసనసభ అభ్యర్థిని గెలిపించండి, వెళ్ళి పోరాటం చేస్తాను. పక్కన పార్టీని పెట్టుకొని పోరాటం చేయడం ఏంటి నాకు తెలియగడుగుతాను? ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీని పక్కన పెట్టుకొని తిరిగి ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి చెప్పించడం మానేసి వీళ్ళకి ఓట్లేస్తేనట వెళ్ళి పోరాటం చేస్తారట. స్టాండ్లో ఎక్కడా కూడా తేడా లేదు. మొదటి నుంచి ఆ పోరాటానికి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవసరమైనటువంటి ప్రతి క్షణం నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1150 రోజులుగా దాని మీద పోరాటం చేస్తే మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలో ఉండి అన్ని పోరాటాలకి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా ఆ పోరాటాలకి మద్దతు పలికాం. ఈరోజు వరకు ఒక్కకంటే ఒక్క కేసు కూడా ఏ ఒక్కరి మీద నమోదు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆ పోరాటానికి మద్దతు పార్టీ ఇస్తుంది కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి. ఆ రోజు కనీసం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఆ రోజు ఉండకుండా బయటికి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అసెంబ్లీలో ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? ఈరోజు తిరిగి ఓట్లేస్తే ఏం చెప్తావు? రేపు నిజంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తే ఏం చెప్తావు?
సార్ ప్రైవేటీకరణ చేసుకోమని చెప్పి గాజువాక నియోజకవర్గ ప్రజలు ఆమోదం తెలిపిస్తారండి, మీరు చేసి తీసుకోవచ్చు అని చెప్పి చెప్తావు. ఈ సంగతి తెలీదా? ఏ రకంగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టావో ప్యాకేజ్ కోసం? సరే, పక్కన మీ ఎవరెవరైతే ఇక్కడ మన పోర్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇక్కడ కొంతమంది అక్కడ ఆ ఏరియాలో నివసిస్తున్నటువంటి వారు గత సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున నాకు తెలిసి ఇదొక 6 నెలలు, ఇదో 9 నెలలు 10 నెలలు అయ్యింది మొదలుపెట్టి, 9 నెలలు అనుకుంటా. ఈరోజు ఏ స్థాయిలో ఉందో చూడండి ఇన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్. రెండో స్లాబ్ మూడో స్లాబ్ కంప్లీట్ అయిపోయి రేపు జనవరికి ఆ మాల్ ఓపెనింగ్ చేస్తాం. లూలు 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 అనుకొని గాల్ చేసావు, ఏటి లూలు అని. సో ఈ రకంగా ఆకలేసిన వెళ్ళిపోండమ్మా. సో మిగిలినటువంటి వారు ఎందుకంటే మళ్ళీ మనకి ఇంత టైం దొరకదు, అందుకని మళ్ళీ నేను గాజువాక వెళ్ళిపోతే మీ ఫ్రెండ్స్ అందరు బాధపడుతున్నారు, నేను మధ్యకాలం కనబడలేదని. దూరం లేదు, మనుషులు దగ్గరకు ఉన్నాయి, మనుషులు దూరం అయ్యాయి అంతే. సో నేను కొంత టైం మీతో స్పెండ్ చేద్దామని వచ్చాను. సో మైకిల్తోని కొద్దిసేపు, మైకిల్ లేకుండా కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. సో ఏదేమైనప్పటికీ ఏదన్నా రియలైజేషన్, కంటికి కనబడేటువంటిది, మనకు కళ్ళకు కనబడేటువంటి విషయాలు మనకు కనబడుతున్నప్పుడు కూడా మనం మాట్లాడడం లేదు, దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటి సమంజసం కాదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాం కదా, రన్వే రెడీ అయిపోయింది, టెర్మినల్ బిల్డింగ్ రెడీ అయిపోతుంది, మూలపేట పోర్ట్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, పక్కన ఇన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది 600 కోట్లు 700 కోట్ల రూపాయలతో. సో ఇవన్నీ నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అయిపోతుంది, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయిపోయింది, ఆ పక్కన 700 కోట్ల రూపాయలు పెట్టి వాటర్ ప్రాజెక్ట్ అయిపోయింది, పాడేరు ఇవన్నీ అవుతున్నాయి. అయిందని చెప్తున్నాను, నేను గ్రాఫిక్స్ ఏమి చూపించాను, నేనేం చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించలేదు కదా. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి పనులు మీరు ఒకసారి తీసుకెళ్ళి మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా లేకపోతే TV5 కెమెరా చూపిస్తే కనబడుతుంది ఎవరికన్నా. మూత మూసి వీడియో తీసాం అనుకో, ఏం కనబడుతుంది? సో ఇవన్నీ కూడా దయచేసి ప్రజలకి దగ్గరికి తీసుకెళ్తున్నాం, చూపిస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూరుస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.